ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోండి దుర్గం చిన్నయ్యతో ప్రాణహాని ఉంది తెలంగాణ పోలీసులకు చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం ఫలితం లేదు నేషనల్ ఉమెన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన మహిళ నిజంగా బుద్ధి ఏముండదు ఈ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎంత మంది మహిళల భవిష్యత్తు రాడుకున్నాడంటే నీచాది నీచంగా ఓడగొడతారు తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకొని ఏరియాల నీలాంటి నీచులకు స్థానం ఉండదు ఆడవాళ్ళ కన్నీలతోటి కొట్టుకోవతో వేడుకో గుర్తుపెట్టుకో ఈన మీద చర్యలు తీసుకోవాలని ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఆ మధ్య మనం చూసాం మాట్లాడడం కూడా దాని గురించి కంప్లైంట్ ఇచ్చి ముందుకొస్తే తెలంగాణ పోలీసులు ఎవరికి పని చేస్తున్నారు మరి పోలీసులు ఎందుకు దుర్గం చెన్నయ్య మీద యాక్షన్ తీసుకోవట్లే తీసుకోవాలి కదా ఇప్పుడు రెజ్లర్లకి మద్దతుగా మీరు ఉన్నారు కేంద్రంలో వారిని అరెస్ట్ చేయొద్దని చెప్పి మద్దతుగా కేటీఆర్ ట్వీట్ చేస్తాడు కదా మరి తెలంగాణలో ఎవరు అక్కడ కేంద్రంలో ఉన్నది ఎంపీ బ్రిజ్భూషణ్ ఆయన్ని సస్పెండ్ చేయాలి ఎఫ్ఐఆర్ తీసుకోవట్లేదని చెప్పి ఒక పక్కన ఇది తప్పు మేము ఖండిస్తున్నాం అని చెప్పి మీరు కేంద్రంలో మాట్లాడతారు మాట్లాడాలి కూడా ఎస్ యు హావ్ ఎ రైట్ టు టాక్ దాన్ని ఎవరు మేము కాదనం తెలంగాణలో మీ ఎమ్మెల్యే ఒక నీచాది నీచమైన నికృష్టుడు ఎమ్మెల్యే ఇట్లనే బూతులు వస్తాయి అమ్మాయిల జోలికి వస్తే నేను కూడా మాట్లాడతాను ఆ అమ్మాయి ప్రాణహాని ఉంది అని చెప్పి శరణరక్ష అని చెప్పి పోలీసులను వేడుకుంటే నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఎమ్మెల్యేని వేడుకుంటే పోలీసులను వేడుకుంటే పట్టించుకోరా ఇంకా ఎవరికి పనిచేస్తున్నానండి క్లియర్గా అర్థమైపోతుంది కదా అమ్మాయి దేంతోనన్నా మీరు సపోర్ట్ చేయండి మేము కాదనం ఓకే గొడవలు అయితే సపోర్ట్ చేయండి ఎమ్మెల్యేలకు కాదనం కొని ఆడపిల్ల పోలీసులని రక్షించమని అడిగితే వాళ్ళు పట్టించుకోకపోతే ఎంత దారుణం అండి మీరు ఎందులోనైనా కుమ్మక్కై ఉండొచ్చు కదండి ఆడవాళ్ళ వ్యవహారంలో తప్పు ఖచ్చితంగా న్యాయం చేయాలి ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇంకెవడైనా కానీ మీకు కూడా తెలుసు ఆయన ఏందో కేసీఆర్కి తెలుసు ఆయన ఏందో కానీ గప్ చుప్గా ఉంటారు దయచేసి యాక్షన్ తీసుకోవాలి మీరు దుర్గం చెన్నయ్య మీద అని నేను చెప్తా ఉన్నాను నేషనల్ ఉమెన్ కమిషన్కు ఫిర్యాదు చేసిన మహిళ ఏ ఇక్కడ లేరా ఇక్కడ పట్టించుకోవట్లేదని ఉమెన్ కమిషన్కి చేసిందట మరి కంప్లైంట్ ఇక్కడ మహిళా కమిషన్ ఉంది కదా తెలంగాణలో మహిళా కమిషన్ ఉన్నది పట్టించుకోరు ఎందుకంటే అక్కడ ఉంది ఎమ్మెల్యే పోలీసులు ఉన్నారు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు పనిచేసేది తెలంగాణ అందరికీ తెలుసు తెలంగాణ పోలీసులు ఎవరు పనిచేస్తారు కానీ సార్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు దేంట్లోనన్నా వాళ్ళకి మద్దతు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి మేము వద్దనం కానీ ఆడవాళ్ళ విషయంలో న్యాయం చేయండి అని చెప్తా ఉన్నాం ఒకసారి డీటెయిల్స్కి వెళ్ళి చూద్దామా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి అధికార పార్టీ ఎమ్మెల్యేతో తనకు ప్రాణహాని ఉందని ఓ మహిళ జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాసనసభ్యుడు దుర్గం చెన్నయ్య అధికార మదంతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఈ మేరకు బాధితురాలు సోమవారం ఢిల్లీలోని ఉమెన్ కమిషన్కు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసింది తనకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఉమెన్ కమిషన్ హామీ ఇచ్చిందని బాధితురాలు వెల్లడించింది వివరాల్లోకి వెళ్తే సెజల్ అనే మహిళ ఆరిజన్ డైరీ కో డైరెక్టర్గా పనిచేస్తోంది కాగా ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య తమను బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులతో వేధింపులకు గురి చేస్తుందట పోలీసులే వేధిస్తున్నారు ఎమ్మెల్యే చెప్పిన దాంతో కాగా ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య తమను బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె తెలిపింది ఎమ్మెల్యేపై తెలంగాణ పోలీసులకు ఇప్పటికే చాలాసార్లు కంప్లైంట్ చేసిన ఫలితం లేకుండా పోయింది ఎమ్మెల్యే తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎఫ్ఐఆర్ కాకుండా కుట్రలు చేస్తున్నారు సదరు మహిళ వాపోయింది సదరు మహిళ ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా పేర్కొంది తప్పు చేసింది ఎమ్మెల్యే అయినా ఎవరైనా వదిలిపెట్టేది లేదు గుర్తుపెట్టుకోండి ఇకనైనా ఎమ్మెల్యే గారు మీ అనుచరులతో బెదిరించడం వేధింపులకు గురి చేయడం ఆపితే మీకే మంచిది అని బాధితురాలు హెచ్చరించింది అయితే బాధితురాలు ఫిర్యాదుతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను విచారించేందుకు ఉమెన్ కమిషన్ నోటీస్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం
అయిపోయి ఇక దుర్గం చిన్నయ్య గెలుస్తాడు అనుకున్నావు. బెల్లంపల్లిలో నోట్లో బెల్లం గడ్డలు పెట్టి మరీ పంపిస్తారు. ఇటువంటి మనుషులు గెలుస్తారా? మత మార్పిడులు చేస్తే బుల్లెట్లు దించుతాం.